శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంను దశాబ్దాలుగా కిడ్నీల సమస్య వేధిస్తోంది. తరతరాలుగా కిడ్నీలు పాడే ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా ఆ జిల్లాలో కిడ్నీ బాధితులు ఉన్నారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాయకులే కరువయ్యారు. కేవలం ఎన్నికలప్పుడు నాయకులు రావడం, సమస్య తీరుస్తామని హామీలు ఇవ్వడం సర్వసాధారణంగా మారింది. దీంతో అక్కడి ప్రజలు కూడా తమ సమస్యకు పరిష్కారం ఇక దొరకదేమో, మా బతుకులు ఇంతే అని జీవనం సాగిస్తున్నారు. కానీ ఇన్నాళ్లకు వారి ఎదురుచూపులకు తెరపడింది. నేనున్నానంటూ సీఎం జగన్ అభయహస్తం అందించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా ఉద్దానం ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఆసుపత్రుల్లో పడి ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారి బాధలను చూసి చెలించిపోయారు. అధికారంలోకి వస్తే కిడ్నీ బాధితులకు 10,000 పింఛన్తో పాటు అత్యాధునిక ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పలాసలో 50 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు. దీనికి డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిగా నామకరణం చేశారు. అత్యాధునిక హంగులతో కూడిన ఆసుపత్రితో పాటు రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ అందుబాటులోకి రానుంది. దశాబ్దాలుగా కిడ్నీ సమస్యలతో సతమతమవుతున్న ఉద్దానం ప్రజల కళ నెరవేరబోతోంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి ఆదేశాలతో అసలు ఈ కిడ్నీల వ్యాధికి గల మూల కారణాలపై పరిశోధన చేసి అధికారులు నివేదిక సిద్ధం చేశారు. అసలు రోగం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రణాళిక సిద్ధం చేశారు. కిడ్నీ రోగంతో ఏ ఒక్కరూ బాధపడకూడదనే తలంపుతో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆసుపత్రి నిర్మాణం చేయడమే కాకుండా సుమారు 700 కోట్ల రూపాయలతో స్వచ్ఛమైన నీరు అందించేందుకు శాశ్వత పరిష్కారం చూపించారు. ఉద్దాన ప్రాంత ప్రజలకు వంశధార నీరు అందించేందుకు సుజలధార ప్రాజెక్టును చేపట్టారు. పలాస, వజ్రపు కొత్తూరు, మంధన, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్చాపురం మండలాల్లోని ప్రజలకు వంశధార నది నుంచి స్వచ్ఛమైన తాగునీటిని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేయనున్నారు. ఆసుపత్రితో పాటు సుజలధార ప్రాజెక్టులను దీంతో ఇన్నేళ్ల తమ సమస్య పరిష్కారం కాబోతోందని జిల్లా వాసులు ఆనందపడుతున్నారు. తమ బతుకులను ఆదుకున్న ముఖ్యమంత్రి జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు.